టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ అలాగే దత్త సేవకురాలు శ్రీమతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై గురుదత్త జై గురుదత్త అక్క అక్క దత్త యాత్రలు ఎంత విజయంగా దిగ్విజయంగా చేస్తున్నారు అందుకు నిజంగా దత్తుడి ఆశీర్వాదం మన పట్ల ఉందనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది అక్క అందులో ఇంకా డౌటే లేదు అంతే పద్మిని దత్తుడు ఎందుకు మనని నియమించాడంటే మాధ్యమాలుగా నిన్ను కానీ నన్ను కానీ ఇప్పుడు వచ్చే ఆరు సంవత్సరాలు చాలా విపత్తులు రాబోతున్నాయి మొత్తం కూడా ఇప్పుడు మనం ఊహించని పరిణామాలన్నీ జరగబోతున్నాయి ఎలా కరోనా వచ్చింది దానివల్ల ఆర్థికంగా మొత్తం ప్రపంచం దెబ్బతింది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు ముందు ముందు తెలుస్తుంది అలాగే ఇంకా మరికొన్ని వ్యాధులు రాబోతున్నాయి వీటన్నిటి గురించి ఏం చెప్తున్నారంటే గురుతత్వం ఎక్కువ అవ్వాలి ప్రతి మనిషిలోని ఆలోచన విధానం మారాలి బుద్ధి మారాలి మనిషి బుద్ధి అంటే గురువు పాదాలు పట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గురువుని పూజించాలి గురువుని శర గురువు శరణు వేయాలి మన కర్మలు తొలగటానికి గురువు ఒక్కడే కాపాడగలడు అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే గురువుని మనం పూజిస్తే సమస్త దేవతలు కూడా ఆనందిస్తారు అద్భుతమ అలాంటి గురుపాదాలు మనం పట్టుకునే టైం వచ్చింది అందరికి ప్రతి ఒక్కరిలో కూడా భక్తి పెరగాలి భక్తి మార్గం పెరగాలి చెడు ఆలోచనలు మానుకోవాలి మేమే 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 బ్రతకాలి అన్న ఆలోచన మానుకోవాలి ఒకరికొకరం పరస్పరం సహాయం చేసుకుంటాము ఒకరికొకరు గా ఉంటాం అనుకునే సమయము ఇప్పుడు దగ్గరికి తీసుకొస్తుంది అనమాట మళ్ళీ అక్క ఇప్పుడు మళ్ళీ గానగాపురం కూడా మీరు అనౌన్స్ చేయటం జరిగింది మళ్ళీ వెళ్తున్నాం మనం యాత్ర ఈసారి చేసేటటువంటి యాత్ర మహిమాన్వితం అయింది ఎందుకంటే కుమశీకా పల్లెకి వెళ్ళటం ఇవన్నీ కూడా చూపిస్తాం మనం చూస్తాము కళ్ళారా అది ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోతుంది ఆ యాత్ర అయితే అక్క కురువపురం కురువపురం అవ్వచ్చు లేకపోతే నరసింహవాడి అవ్వచ్చు అకల్కోట్ ఇప్పుడు మీరు వెళ్ళబో మనం వెళ్ళబోతున్నాం ఇరవై ఎనిమిదో తారీఖున అక్కల్కోట అవ్వచ్చు ఇట్లా గురుదేవుడు ఉంటే అక్కడ నిజంగా మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే మన జీవితంలో ఆ వైభవాన్ని మనం చూడొచ్చు ఆయన వైభవాన్ని చూస్తేనే కదా అంతే అయితే కురువపురం కూడా మనకి అతి సమీపంలోనే ఉంది హైదరాబాద్కి అయితే చాలా దగ్గరలోనే ఉంది కురువపురం అయితే ఈ కురువపురం కూడా మీరు తీసుకెళ్ళాలక్క మన ప్రేక్షకులు తప్పకుండా పద్మిని అసలు గాన్గాపూరు కురవపురము పిఠాపురము ఈ మూడు క్షేత్రాలు కూడా మన హైదరాబాద్ ప్రాంతానికి కొద్దిగా దగ్గరలో సరౌండింగ్ అంటే మూడు అంటారు కదా మూడు ముఖ్యంగా ఈ దత్తక్షేత్రాలు ఉన్నాయి గురు చరిత్రలో శ్రీపాద వల్లభ చరిత్రలో గాన్గాపూర్ దర్శించాలి కురువపురం దర్శించాలి పిఠాపురం దర్శించాలి అని క్లియర్ గా ఉంది రాసు అక్కడికి వెళ్తేనే మన కర్మలు నశిస్తాయి నీ గత జన్మ పాప కర్మలన్నీ కూడా నువ్వు కట్టుకొని ఆ పదల నుంచి కూడా నువ్వు రక్షింపబడాలి అని అంటే ఈ క్షేత్రాల్లో నువ్వు అడుగు పెట్టాలి గురు అనుగ్రహం నువ్వు పొందాలి అని అంటే దానికి ఎంతో సాధన చేయాలి కానీ మనకి కలియుగంలో నామం చదివితేనే అంటే స్మరణ మాత్రేనా అని మనకు ఒక వరంలా భగవంతుడు ఇచ్చాడు కానీ ఇప్పుడు వీటన్నిటి నుంచి మనం అంటే దత్తక్షేత్రాలు దర్శించాలి దత్త పూజలు చేయాలి అలాగే దత్త నామాన్ని పలకాలి ఇవన్నీ ఎక్కువ జరగాలి అని స్వామివారు సూచిస్తూ ఉన్నారు అద్భుతమ ముందు జరగబోయే సంఘటనలు కూడా ముందుగానే స్వామివారు చెప్తూ ఉన్నారు అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ప్రతి రోజు కూడా గుప్త రూపంలో తిరుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇప్పుడు ఏంటి అంటే ఆయన చాలా సాఫ్ట్ అంటే మృదు స్వభావి మృదు స్వభావి ప్రతి ఒక్కరిని కూడా తల్లి అని సంబోధించేవారు తల్లి అందరినీ వాళ్ళ సుమతి మాతలా భావించి తల్లి అని సంబోధించేవారు అలాగే అక్క చెల్లెళ్ళు ఉంటే శ్రీరాధ సురేఖ అని సంబోధించేవారు అవునా అదే సిద్ధమంగళా స్తోత్రంలో అదే కదా అవును రాఖీధర శ్రీ శ్రీరాఖీధర శ్రీపాద శ్రీరాఖీధర శ్రీపాద అని ఇక కురువపురం గురించి చెప్పాలంటే ఎంత అందమైన ప్రదేశం అని అంటే ఇటు తెలంగాణ అటు కర్ణాటక మధ్యలో కృష్ణానది ఆ కృష్ణానదిలోనే ఇప్పుడు కూడా ఆయన గుప్త రూపంలోనే ఉంటారు అని ఉంది గుప్త రూపంలో ఉండి మన కోరికలన్నీ తీరుస్తారు మన కర్మలు తొలగిస్తారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉన్నప్పుడు ఇటుపక్క పంచదేవ పహాడ్ అని కూడా అంటారు వల్లభాపురము పంచదేవ పహాడ్ ఎందుకంటే అక్కడ దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు పాత పురాతన దేవాలయాలు ఉన్నాయి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్బార్ నిర్వహించేవారు పద్మిని అందరు ఒక్కొక్క సమస్య ఉంటే దానికి పరిష్కారాలు తెలియజేసేవారు స్వామి అది ఇటు వల్లభాపురంలో నిర్వహించేవారు ఉండేవి అసలు చరిత్రలో మనం అయ్యో శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో నువ్వు చదివితే అసలు ఆయన దర్బార్ ఎలా నిర్వహిస్తారు అన్నది కూడా ఉంటుంది అయితే ఆయన ఏం చెప్తున్నారు కొన్ని వాక్యాలు ఆయన చెప్పారు కురుముగడ్డ కురువపురం ఎందుకు వెళ్ళాలి అని అంటే ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పారు అంటే కురుమగడ్డ అరుణాచల పర్వతమునకు సమా సమానమైన స్థితి బా అర్ధనారీశ్వర రూపమునందున్న అరుణాచలేశ్వరుడు శ్రీపాద వల్లభుడు అరుణాచలమునందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే అరుణాచలంలో కొండ సాక్షాత్తు శివరూపమైనట్లు ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి రూపమే అరుణాచల శివలింగమునందు ఉన్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపమునందున్న శివశక్తులు ఉన్నవి అయితే అరుణాచలమునందలి మహాసిద్ధుని రూపమునందున్న పరమేశ్వరుని దర్శనం అత్యంత దుర్లభము శ్రీపాద శ్రీవల్లభ రూపమునున్న ఈ మహాసిద్ధ రూపం సాధకులకు అత్యంత సులభ సులభప్రదమైన ఉన్నది సులభప్రదమై ఉన్నది అరుణాచలేశ్వరుడు ఈ కురుంగడ్డలో ఉండే శ్రీపాద శ్రీవల్లభుడు ఒకటే అని చెప్తుంది శాస్త్రం అంటే ఏవైతే చరిత్రలో మనం చదివామో చాలా క్లియర్ గా చెప్తున్నారు అయితే శ్రీపాదులు వారి వామ భాగమున శక్తి సంచారం కుడి భాగమున శివ సంచారం గలదు కావున వారి శివశక్తి స్వరూపులు వారి నందు పద్మావతి అమ్మవారు కలరు హృదయము దయకు స్థానం అనాహత చక్రములకు స్థానం అక్కడి నుండి శక్తి ఉర్ధ్వ చక్రములకు అధో చక్రములకు చేరుచుండును అందువలన మరి యొక్క చైతన్యమయ దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు కూడా వారేనట ఈశ్వరుడు ఆయనే పద్మావతి వెంకటేశ్వరుని నేనే అని చెప్తున్నారు వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపం కూడా పరా పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంగా నుండి వాణిదేవి సరస్వతీదేవి వారి నాలుగుపై ఉంటుందట వాణిమాత దివ్య మానము హిరణ్య గర్భుని దివ్యమానము అద్వైత స్థితిలో ఉండును ఇవన్నీ కూడా అతీతమైన శ్రీపాద వల్లభుడిని నేనే అని చెప్తున్నాడు ఆయన అయితే ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఉండే స్పిరిచువాలిటీ అంటే మనం ఏదైతే గురువుగారిని మనము ఆరాధిస్తున్నామో ధ్యానిస్తున్నామో అయితే దానికి నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్తాం మనం గురువుపురంలో అక్కడ పెట్టగానే పాపాలు పటాపంచలు అవుతాయి ఎందుకంటే ఈయన చాలా దయామయుడు అంట శ్రీపాదశ్రీవల్లభుడు తొందరగా అనుగ్రహించే స్వామి శ్రీపాదశ్రీవల్లభ స్వామి పిఠాపురంలో జన్మించారు కురువపురంలోనేమో ఆయన ధ్యానం చేశారు అక్కడే తపస్సు చేస్తూ ఉండిపోయారు ఇక అయితే ఈయన దగ్గర ఉంటే మనకి ఈయన సంకల్పం గనక మనకుంటే గ్రహములు ఏమి చేయవు మనకి అవునా గ్రహములు ఏం చేయవు గ్రహ ఉండవు ఆ ఈ శ్రీపాదులు వారి సంకల్పం అనుసరించి గ్రహములు ఫలితములు ఇస్తాయి ఆయన ఏ విధంగా చెప్తే అలాగా గ్రహాల ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఏ రకములైన జ్యోతిష్య ఫలితములనైనను నిర్దేశిత భౌతిక కాలం నందు భౌతిక దేశమునందు జరిగే ఏవైనా సంఘటనలకు కూడా నియమం లేదు ఆయన చెప్పినట్టే నడుస్తాయి అద్భుతం అది యోగ కాలమును బట్టి యోగ దేశమును బట్టి నిర్ణయించబడుచుండును అమేజింగ్ వారి జ్యోతిష్య శాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరముల తర్వాత జరగవలసిన సంఘటనలు కూడా ఇప్పుడే జరిపించగలరు అది అంటూ ఏమీ ఉండదు స్వరూపుడు అంత పవర్ ఎందుకంటే పద్మిని ఫస్ట్ దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి శక్తి కేంద్రం చూసావు కదా వెంకటేశ్వర్లు పద్మావతి నేనే శివశక్తిని నేనే ఆయనే చెప్తున్నాడు దత్తాత్రేయం మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లంబ స్వామి ఇంకా అలాంటి ప్రదేశంలో మనం అడుగు పెడితే ఎలా ఉంటుంది అద్భుతం అక్క సో మరి కురువపురం ఎప్పుడు అక్క ఎప్పుడు ప్లాన్ ఉంది ఎప్పుడు వెళ్తాము మనము సబ్స్క్రైబర్లు మన ప్రేక్షకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మనతో పాటు ఎప్పుడు వెళ్తున్నాం గురువపురం ఊరికే వెళ్తాం కాదు పద్మిని పెద్ద సంకల్పంతో వెళ్తున్నాం మే నాలుగు ఐదు ఆరు ఐదు పౌర్ణమి వచ్చింది వైశాఖ పౌర్ణమి ఆ బుద్ధ పౌర్ణమి వచ్చింది ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రము నూట ఎనిమిది మందితో చదివించాలి అని నా సంకల్పం మూడు అంటే ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు గురువపురంలో సిద్ధమంగళ స్తోత్రం పఠించాలని నా సంకల్పం అద్భుతం అంటే నూట ఎనిమిది మంది పఠించాలి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎంత మంది వస్తారు అంటే బేసిక్ గా దీనికి కావాల్సిన వస్తువులన్నీ మనం ఏర్పాటు చేస్తాము రెండు రాత్రులు అక్కడ ఉండాలి నాలుగు ఐదు మళ్ళీ ఆరు తిరుగు ప్రయాణం చేస్తాం ఓకే నాలుగో తారీఖు ఉదయాన్నే మనం బయలుదేరతాం అనమాట నూటెనిమిది మంది చదవాలి అనే సంకల్పం పద్మిని నూటెనిమిది మంది మూడు వందల సార్లు చదవాలి త్రీ హండ్రెడ్ టైమ్స్ సిద్ధమంగళ స్తోత్రం చదివితే ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు చదివిన చదువుతాం మన సంకల్పం ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు చదవాలి చదవాలి అద్భుతం అక్క అయితే మే నాలుగు ఐదు ఆరు ఆరు హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అవుతాం తెల్లవారే ఆరు గంటలకు బయలుదేరుతాం మళ్ళీ ఆరో తారీఖు సాయంత్రము ఏడు ఎనిమిది వరకు ఇక్కడ ఉంటాం సో అక్కడ అకామిడేషన్స్ ఫుడ్ తీసుకెళ్లి తీసుకురావడానికి మొత్తం అంతా మీరే చూస్తాం అంతా నేనే ఇంకా అక్కడ అందం ఏంటో తెలుసా నీకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సూర్య నమస్కారాలు చేసిన సూర్య బండ ఉంటుంది అక్కడ అంబిక ఆమెకి వేరే జన్మలో ఆ జన్మలో అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉన్నప్పుడు శివుడిని పూజించమంటారు ఆ శివలింగం ఉంది ఆ ఉంది వాసుదేవానంద సరస్వతి తపస్సు చేసుకున్న గృహం ఉంది వెయ్యి సంవత్సరాల నాటి చెట్టు ఉంది వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు ఉంది అది అలా ఊడలు మర్రి ఊడలు మర్రి చెట్టు ఉంది అలా అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేశారు అక్కడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ చోట్లో కూర్చొని దేవతలతో మాట్లాడేవారు ఆ చోటు ఆ చోటుకి తీసుకెళ్తారు ఆ చోటుకి అలాగే అక్కడ అకామిడేషన్స్ అక్కడ ఫుడ్డు అలాగే అక్కడ దర్శనాలు అభిషేకం కూడా మీరు కానగాపురంలో చేస్తారు విశేషంగా అంటే అక్కడ అర్చకులతో మీకు మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆ గురు గురుదేవుని గుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అనుబంధం ఉంటుంది ఆయనే కనిపిస్తారు మన సాయినాథుడి గుడి ఇక్కడ కట్టడం వల్ల మిమ్మల్ని అలా చక్కగా తీసుకెళ్తున్నాడో ఏమో గురువు నాకు తెలియదు కానీ చాలా చక్కగా అర్చకులు కూడా మీకు తెలిసిన వాళ్ళు మీకు బాగా అత్యంత సన్నిహితులు ఉండటం అక్కడ విశేషంగా మీ తరపున వచ్చే వాళ్ళకి అభిషేకాలు చేయించడం కూడా జరుగుతుంది ఇక్కడ కూడా తప్పకుండా జరుగుతుంది పద్మిని అభిషేకాలు కాకపోతే ఇక్కడ సామూహికంగా కూర్చోబెడతారు వాళ్ళే మెయిన్ గా చేస్తారు మన పేర్ల మీద నేను టికెట్ తీసుకుంటాను కాబట్టి మన పేర్ల మీద అభిషేకం చేస్తారు అక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి తెలంగాణ వల్లభాపురం పంచదేవ్ అని కూడా అంటారు అక్కడి నుంచి అటు కర్ణాటక తెప్పల్లో వెళ్ళాలి మనం తెప్పల్లో వా కృష్ణానది తెప్పల్లో దాటుతాం అనమాట అయితే అప్పటికి ఎండలు ఇంకెంతో సమయం లేదు కాబట్టి కొద్దిగా నీరున్నా కూడా నడుచుకుంటూ వెళ్ళలేం కాబట్టి తెప్పల్లోనే తీసుకెళ్తారు ఇటు నుంచి అటు తెప్ప మళ్ళీ అక్కడి నుంచి వేరే తెప్పొస్తుంది కర్ణాటక తెప్ప తెలంగాణ తెప్ప అది కూడా ఉంటుంది అది కూడా ఇందులోనే మనకి భోజనము వసతి అభిషేకము తెప్పల్లో తీసుకెళ్ళటము దర్శనాలు అన్ని కలుపుకొని అద్భుతం అండ్ ఎండాకాలం కూడా కాబట్టి ఇది వాళ్ళ కోసం వాళ్ళకు అడుగుతున్నాను ప్రేక్షకుల కోసం ఏసీ బస్సులు ఏసీ రూమ్స్ అన్ని ఏసీవే ఉంటాయి పద్మిని ఇప్పటి వరకు మనం చేసిన యాత్రలు అన్ని ఏసీవే ఏసీ భయపడతారేమో ఎండాకాలం కదా ఉండలేము అని కొంతమంది అనుకోవచ్చు అడుగుతున్నా రైట్ అక్క బ్యూటిఫుల్ కురువపురం మళ్ళీ యాత్ర చేయబోతున్నారు చేయబోతున్నాం ఎవరికైతే అదృష్టం ఉంటుందో అంటే పౌర్ణమి మనం చేసే ప్రతి ఒక్క పూజకి వేరెట్లు ఫలితం అని స్వామి చెప్పారు బుద్ధ పౌర్ణిమ కూడా కలిసి వచ్చింది మనకి పైగా మే నెలలో వైశాఖ మాసం కదా వైశాఖ పౌర్ణమి కూడా అంట అయితే వేరెట్లు ఫలితం ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం ఒక్కసారి చేస్తేనే ఆ వైబ్రేషన్ ఇంకా ఇన్ని వేల సార్లు ముప్పై రెండు వేల నాలుగు వందల సార్లు చేసామంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉండబోతుందో స్వామివారు స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతారు అక్కడ ఖచ్చితంగా అక్క ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త